మూడు రోజుల్లో దొంగతనాన్ని ఛేదించి చోరీ చేసిన మైనర్ బాలురులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సిఐ కనకారావు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా నందిగాపులో ఈ నెల 22న కాకాని నగర్ లో నల్లని శ్రీనివాస్ ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, వెండి వస్తువులతో పాటు దాదాపు 2,49,000 రూపాయల విలువ గల వస్తువులను దొంగలు చోరీ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన సిఐ కనకారావు తన సిబ్బందిని వివిధ బృందాల ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 రోజుల్లో చోరీ చేసిన 5 మైనర్ బాలులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేశారు. వీరు 8వ తరగతి చదువుతున్నారు. ఎస్ఐలు పండుదర సురేష్ కేసు ఛేదనలో కీలక పాత్ర వహించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ గోపాల్ నవీన్ లకు రివార్డు అందజేశారు సిఐ కనకారావు. ఈ నెల 22వ తారీఖున నల్లాంది శ్రీనివాసరావు గారు ఆయన తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. దాంట్లో 64 గ్రాముల విలువ చేసే 4 బంగారపు గాజులు, 3 బంగారపు రింగులు, అదేవిధంగా కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ కొన్ని రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఆ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము అండర్ సెక్షన్స్ 457(3)(8) ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి మా కృష్ణా జిల్లా ఎస్పీ సార్ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా నందిగామ డిఎస్పీ సార్ శ్రీ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నందిగామ సిఐనని నేను, మా ఎస్ఐస్ సురేషు పండు దొర గారు వారితో, అదేవిధంగా మా సిబ్బంది సహాయంతో ఈ యొక్క కేసుని చేర్చడం జరిగింది. ఈ కేసులో జువెనైల్ డెలిక్వెంట్స్ విత్ లా ఉన్నారు, అందువల్ల వారి యొక్క పేర్లు మనం డెలిబరేట్ చేయట్లేదు. 8వ తరగతి చదువుతున్న 5 పిల్లలు ఈ యొక్క దొంగతనం చేసినట్టుగాను మేము గుర్తించడం జరిగింది. వారి వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ 64 గ్రాములు బంగారం, దట్ ఈజ్ 4 గోల్డ్ బ్యాంగిల్స్, 3 రింగ్స్, సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది.